హాయ్ అందరికి, హ్యాపీ సండే. ఈరోజు అయితే మదర్స్ డే ఫ్రెండ్స్. మా అమ్మకైతే ఒక సర్ప్రైజ్ బలూన్స్ తెచ్చినాము. ఇది ఒక్కటే అనుకోవద్దండ ఫ్రెండ్స్, ఇంకొక గిఫ్ట్ ఉంది. మా అమ్మకి ఇంకా చూపిలేదు కేక్. ఐ లవ్ యూ అమ్మ. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ పట్టుకో అమ్మ. మా శైలి ఏమో గిఫ్ట్ చేస్తా ఉంది. ఇంకా శైలి అయితే ఏమో గిఫ్ట్ తెచ్చిందంట. నిన్నటి నుంచి చెప్తా ఉంది పాపము. ఈరోజు చేసింది. హ్యాపీ మదర్స్ డే అమ్మ. థ్యాంక్స్ శైలు. నచ్చ ఇచ్చిన చూడండి మా శైలు. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎప్పుడైతే పెట్టుకున్నారో ఏమో పాపము. శైలు ఎత్తి నేను కనిపిస్తలేదా? ఇదేమి కీ చైనా? ఇదిగోండి అన్న డాడీ ఆడా. మేము ఇద్దరే కీ చైన్ ఇచ్చింది చూడండి శైలు నాకు. ఇంకా వాళ్ళ డాడీ అయితే పనికిపోయినాడు. శైలు కీ చైన్ ఇచ్చింది. అవును డబ్బులు ఆడు అమ్మ. మీకు కూడా పెట్టింటే అగో వాడు అన్నాను. ఆ పాప ఇద్దరు కూడా పెట్టుకున్నారంట. డబ్బులు కూడా పెట్టి చేసినారు. బలూన్లన్నీ కట్టింది చూడు శైలు. హాయ్ అందరికీ, హ్యాపీ సండే. మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీను. బాగా జరుపుకోండి. జరిపేవాళ్ళు బాగా జరుపుకుంటారు. మేము మా శైలు అయితే ఇట్లా చేసింది నా కోసం. మీరు మీ అమ్మకి ఎలా గిఫ్ట్ ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఏం గిఫ్ట్ ఇచ్చినారో పక్క కామెంట్ చేయండి. హ్యాపీ మదర్స్ డే అందరికీ. హ్యాపీ మదర్స్ డే అందరికీ. మా శైలు ఇస్తా అంటుంది. అప్పుడు నేను ఛానల్ లేదు, నాకు కొత్తగా పెట్టాను కదా ఛానల్. చాలా ఉన్నాయి ఇట్లా పైన కొట్టేటప్పుడు మా ఇంటి ఆయన అన్నీ ఎత్తి పారేసినాడు. లేకపోయింటే నేను హుషారుగా పెట్టుకుంటా అంటే పైన కొట్టేటప్పుడు అయితే ఎత్తుకుంపై ఏడో వేసేసినాడు తెలీదు. ఇస్తా అంటది నాకు మదర్స్ డేకి, మా పెళ్ళి రోజుకి, మళ్ళీ నా పుట్టినరోజుకి. ఇంకా మా రాజు అయితే పుట్టినరోజుకి ఏదో పెద్ద గిఫ్ట్ ఇచ్చాడంట నాకు. వరలక్ష్మి పండుగ రోజు నా పుట్టినరోజు. ఇంకా మదర్స్ డే అందరికీ బాగా జరుపుకోండి అందరూను. మా శైలి అయితే ఇట్లా జరిగింది నాకు. ఎంత కష్టం పడింది చూడండి పాపము. ఇంకా రాఘు శైలి అయితే ఇట్లా చేసినారు. ఇద్దరు డబ్బులు వేసుకొని బలూన్లు కట్టినారు చూడండి. ఎంత బాగా కట్టుకున్నారు. అవన్నీ నేనే కష్టపడినా. చేసేకేం సాయం చేయలే. వాళ్ళన్నా సాయం చేయలేదంట. గేమ్ ఆడుకొని ఉన్నాడంట. నేను పనుకొనేసి నీవు కట్టేటప్పుడు నేను లేచిలేదు. మళ్ళీ లేచి స్నానం చేయమా, మేము ఏమో చేయాలి అవి అనుకుంటున్నాము అనేసి గిఫ్ట్ ఇవ్వాలా అని అనుకున్నారు. పిప్పి అనుకే అనుకు పెట్టలే నువ్వు. తుర్కే లోపలికి తుర్కే తుర్కే తుర్కే. అయ్యో నోరు చూడ. చెప్పు మదర్స్ డే అందరికి. హ్యాపీ మదర్స్ డే మీ అందరికి. మీరు మీ అమ్మకి ఏమేమి గిఫ్ట్ ఇచ్చినారో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వంట చేసినానండి. చికెన్ చేసినాను, అన్నం చేసినాను. మధ్యాహ్నం అయితే పొద్దునైతే టిఫిన్ ఏం చేయలేదు. భీమ్ తెచ్చకపోయింది. మీ భీమ్కి భీమ్ వేసింది. ఉండు భీమ్ వేసినారు మాకి ఈరోజు. భీమ్ వేసి తీసుకున్నాం భీము. ఇంకా దీంట్లో అయితే ఇంకా ఉన్నాయి. ఇవి పోయిన నెలవి, ఇది నెలది. అంటే ఎక్స్ట్రా పెట్టుకో ఉంటాను నేను. పిల్లోళ్ళు ఉండే పని కదా అని
ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటాము. ఇంకైతే చికెన్ చేసినాను, అన్నము. ఇంకా మా ఇంటి ఆయన అయితే పనుకుపోయినాడండి, ఇంకా రాలేదు, సాయంత్రం 7కి వస్తాడంట. ఇంకా శైలు ఫోటోలు అయితే రెడీ అయ్యండి, అయ్యి ఫోటోలు తీసుకొని వస్తాను నేను 4 గంటలకు పోయి. ఆయన లేదంట, ఆయన ఎక్కడికో పోయినాడన్నా, అందుకే ఫోటోలు తీసుకొని రావాల. మా శైలు ఫోటోలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే బలూన్స్ పగులు కొడతాము, ఇంకా ఫోటోలు అయితే తీసుకొని రావాల. 4 గంటలకు పోయి తీసుకొని వస్తాను. రాఘు శైలును వస్తారు, అట్లా ఏమన్నా వాళ్ళకి తినిపించేసి. చూడండి నాకు చిన్న చిన్న పొలగొట్టాలంట నేను. ఏరా గుచ్చుతాన్న పొందలేదు, ఇది ఇది అమ్మ పేరుంది అందుకే ఇది పోతాను. అందుకేనేమో గుచ్చినా కూడా పోలే. చూడండి ఎట్లా చేసినారు, నువ్వే ఊడ్చాల్సింది అంతా. ఊడిస్తలే ఏం పర్వాలేదు కానీ. ఇంకా ఆఫీస్ అండి అందరికి, ఇంకా ఫోటోలు అయితే తీసుకొస్తాను 4 గంటలకి. మా ఇంటి ఆయన అయితే పనుకుపోయినాడు, లేడు. కొంచెం ఏ వద్దమ్మా, క్రీమ్ చాలా, క్రీమ్ ఎక్కువ తినకూడదు, నాకు ఒక రకంగా ఉంటుంది అందుకనే బ్రెడ్ మాత్రమే తిన్నాను. చూడండి ఎంత బాగా చేసింది చెయ్యి. ఇంకా మా రాఘు అయితే ఇంకా బర్త్డేకి ఇస్తాడంట, పెళ్ళి రోజు. పెళ్ళి రోజు మా శైలు పుట్టినరోజు, నా పెళ్ళి రోజు ఒకే రోజు పడుతుంది. ఇంకా పోవాలా, 4 గంటలకు పోతాము. ఆయనకు ఫోన్ చేయాలా, పొద్దున్న చేసింటి 4 గంటలకు చేయక వస్తాను, ఊరికి పోతా, ఊరికి పోయినాను నేను అని చెప్పా. 4 గంటలకు ఫోన్ చేస్తాను, వస్తారు. ఇంకా ఫోటోలు అయితే చూపిస్తాను, చూస్తాండి అండి వీడియో. అందరికీ హ్యాపీ సండే అండి, బాగా జరుపుకోండి. మేమైతే ఇట్లా జరుపుకున్నాము, మా శైలు అయితే ఇట్లా చేసింది చూడండి. శైలు అయి చెప్పు, నా సెలబ్రేట్ బాగా నచ్చిందంటే ప్లీజ్ హార్ట్ సింబల్ రెడ్గా పెట్టండా, ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండా, లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండా. ఐ లవ్ యూ అమ్మా అని కామెంట్ చేసేది మర్చిపోద్దండా. బాయ్ బాయ్ బాయ్. ఇంకా చెప్పినాను కదా వీడియోలో, శైలుని రావేంద్రని బయట పిలుచుకొని పోతానని. ఇదిగోండి వచ్చినాం మేము ముగ్గురును, ఐస్ తినేసి బాగా బాదం పాలు తాగుతున్నాం నేను రాఘవేంద్ర. శైలు అయితే మిక్సీ కదా మరి, మిక్సీ వేపించుకుంది శైలు. ఇదిగోండి మేము తాగుతున్నాం ఇద్దరును, మేమిద్దరు బాదం పాలు వేపించుకున్నాము. ఒక మైలి నడుచుకొని వచ్చినాము అంటే తాగేకి. శైలు నేను అందరు మాట్లాడుకొని పోయినాము, అసలు పోయినట్టే కనిపించలే. పిల్లలతో మాట్లాడుకొని పోయినాము ఇద్దరును. మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాం, మళ్ళీను ఇంకా 2 తీసుకున్నాము. అదిగోండి బాగుండే బాదం పాలు, అందుకే అది టేస్ట్ చేద్దామనేసి. ఎంత 300 వచ్చిందండి బిల్లు ఉత్తి ఐస్కే మాకి. అదిగోండి అవి 2 వేపిస్తున్నాం ఇప్పుడు మిక్స్. ఫస్ట్ బాదం పాలు తాగేస్తున్నాయి, మళ్ళీ అవి మిక్స్ వేసుకున్నాము. మళ్ళీ ఇది వచ్చేసి ఈరోజు సోమవారము, అదే ఓటేసకపోయినాము కదా అక్కడ తాగుతున్నాము ఇద్దరు మా ఇంటి ఆయన నేను. ఇంకా అట్లే చూస్తానండి, రాఘవేంద్రకి శైలికి పార్సల్ తీసుకున్నాము, ఓటేసేసి వచ్చినాము 8 పోయి 11 వచ్చినాం ఇంటికి. ఇంకా పనికి ఎక్కలేదు ఈరోజు, రేపటి నుంచి ఎక్కుతాము. ఇంకా నేను మా ఇంటి ఆయన తీసుకున్నాము తినే కనీసి. వాళ్ళిద్దరు రాఘవేంద్రకి శైలికి పార్సల్ కట్టించుకున్నాము. కొంచెం వీడియో చేస్తే బాగుంటుందని తీస్తాను, బాగా చేసి నేర్చుకున్నాడు అయ్యప్ప. ఆ ఇంట్లో 3 నిల్చుకున్నామండి, చాలా అయిపోయింది మా ఇంటి ఆయన పాపం కాళ్ళ పట్టేసి. చూడండి మా ఆయన ఆయన చెప్తాండి బాగుండే చెట్టు కింద తినేస్తాం మేమిద్దరు ఆడ. అదిగోండి ఓటేసి వచ్చినాం ఇద్దరు. నేను ఆయన చెప్తాను చూడండి,
కుర్జీలు అయితే వేస్తున్నారు కూర్చునేకి, ఇంకా అవన్నీ అయితే పర్సన్ కడతాడు రాజు చూసేకి. మాకేనా అనుకుంటా, మేము తిన్నాక పార్సల్ కట్టించుకున్నాము. ఎలా అంటే చల్లగా అయిపోతుంది పిల్లలు పోయే లోపల అనేసి కట్టించుకున్నాము. బాగుంటుంది ఈడను ఐస్, మేము ఆడు తింటాం కదా అది కూడా బాగుంటుంది. రెండు ఒకటే లేండి, ఇంకా చూడండి అన్నీ వేస్తుంటారు. భలే ఉండే తిండేటప్పుడు చల్లగా వేడి తీసుకొని చల్లగా తిన్నాము. వచ్చేసి ఏమేమో వేస్తున్నాడు ఆయన. ఇదిగోండి చూపిస్తాను నేను, చూడండి చూడండి ఎంత బాగుందో. నిన్నైతే 3-3 6 తిన్నాము, ఈరోజు 4 అయితే అర్థం డబ్బులు ఎండిపోతున్నాయి మా ఇంట్లో. మా ఇంటి ఆయన అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. నాది భలే ఇష్టం, జ్యూస్లు ఐస్ ఎక్కువ తింటాడు మా ఇంటి ఆయన. నన్నే అప్పుడప్పుడు అట్లే వచ్చినాం కదా అందుకే ఇంకా పిల్లలకి పార్సల్ తీసుకున్నాను. చూడండి అగో ఒకటి పార్సల్ చేసేస్తున్నారు, ఇంకోటి రాఘుకి చేస్తున్నారు. 50-50 రూపాయలు అవిన పార్సల్ అయినా అంటే ఆడుతున్నా అంటే డబ్బాలు ఇస్తారు. ఇంకా ఓట్ అయితే వేసి వచ్చినాం చూడండి ఎలా బైక్. ఇదిగోండి ఓట్ అయితే వేసి వచ్చినాము. ఏ ఇడిమా, ఇదిగోండి ఓట్ అయితే వేసి వచ్చినాము ఇద్దరు. ఇంకా పనికి అయితే పోలేదు మేము. పొద్దున్న 8 పోయినామండి, చూడండి టైం ఎంత. ఇంకా ఫుల్గా ఉండరు జనాలు అయితే, కొంచెం కొట్లాట్లు కూడా జరుగుతున్నాయాడ అంతేళ్ళకి వచ్చేసి పోలీసు వాళ్ళు వాళ్ళంతా వచ్చేసినారు. మామూలే జరుగుతూ ఉంటాయి ఎలక్షన్లు అంటే. ఇంకా వచ్చేసినాము, ఇంకా వస్తాస్ అట్లే శైలుకి రవీంద్రకి ఐస్ తెచ్చినాము తింటాన్నారు. హాయ్ ఏళ్ళు రఘు, చూడండి వానికి నచ్చలేదంట యాలో అట్లా చెప్తున్నాడు. బాదం పాలు తాగినాడు నిన్న కూడా, ఇట్లా తినలేదు వాడు బాదం పాలు తినే. నేనేమో ఇష్టంగా తెస్తాను తినాలా అనేసి వీళ్ళకి చేస్తాడు. నాకు బెజార్ అవుతుంది ఇట్లా చేస్తే. అవన్నీ తంపు రాయింద్రా, అంటే ఇటు తగ్గిస్తుంది. ఇంకా వాడికి ఓన్లీ చికెన్ మటన్ ఇష్టం, ఇంకా వేరే ఏది ఇష్టం లేదు. చికెన్ అయితే సూపర్ ఇష్టం మా రవీంద్రకి, ఏం చేసినా తింటాడు. మటన్ ఏం తినడు, ఉత్తి చికెన్ ఒకటే తింటాడు, బాగా తింటాడు. తాగి సింగర్ అంతా నువ్వే తినే. 50-50 రూపాయలు నేను ఊరికే ఇది తీసుకున్నాల్సి ఉండేవాడికి. ఇంకోసారి ట్యాన్ లేండి, నాకు తెలీదు తింటారేమో, నేను ఇష్టంగా తెచ్చినాను వద్దంట. ఈసారి వాళ్ళకి చాకోబారే తెస్తాను, అదే ఇష్టం వాళ్ళకి, ఇంకా అదే తెస్తాను. అదే ఇవన్నీ వేపించుకోకుండా అట్లా తేవాలా. నాకేమో నచ్చింది, వీళ్ళకేమో నచ్చలేదంట. నిన్న పాయింటే అట్లా చేసే బాదం పాలు తాగినాడు రాఘవేంద్ర. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ అందరికీను.